పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కాశీయాత్ర చేసిన వారందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేటటువంటి ప్రశ్నకు సమాధానం ఇది. ఎవరైతే ఈ యొక్క కాశీయాత్ర చేసి వారి యొక్క యాత్ర సఫలీకృతం కావాలని కోరుకుంటారో వారు కాశీలో దిగిన వెంటనే మొదటి మొట్టమొదటిసారిగా ధూల్ దర్శనం వారు ఏ విధంగా అయితే ఈ యొక్క కాశీలో అడుగు పెడతారో అదేవిధంగా ఫస్ట్ ముందుగా కాలభైరవుడి దర్శనం, తర్వాత కుంతిమాధవ దర్శనం, గంగానదిలో స్నానం, తర్వాత ఆ యొక్క విశ్వనాథుల దర్శనం. ఈ యొక్క యాత్ర అయిన తరువాత మీ గృహానికి చేరుకున్న తర్వాత ఒక 19 నల్ల మినపప్పుతో చేసినటువంటి గారెలను చేసి మీ యొక్క గృహం వద్ద కానీ మీ యొక్క వీధిలో కానీ మీ ప్రాంతంలో కానీ సంచరించేటటువంటి ఆ యొక్క శునకము యొక్క మెడలో సమర్పించాలి. అప్పుడు మీకు కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యంగా ఆశీస్సు లభించడంతో పాటుగా కాశీయాత్ర సఫలీకృతమైనట్లు లెక్క. నల్ల మినపప్పుతో చేసినటువంటి గారెలను మీ ఇంట్లో ఒక కాలభైరవ స్వామి ఫోటోకు కానీ ఆ యొక్క మహాశివునికి సంబంధించిన ఫోటోకు కానీ సమర్పించి ఆ యొక్క దండం తీసుకుని వెళ్ళి ఒక శునకము యొక్క మెడలో వేసి నమస్కరించాలి. నా యొక్క యాత్ర ద్వారా నాకు సమస్తమైన విజయాలు జరగాలని కోరుకోండి. ఈ విధంగా ఎవరైతే శునకము యొక్క మెడలో ఆ యొక్క 19 మినపప్పుతో గారెలను చేసి ఆ యొక్క మెడలను సమర్పిస్తారు, దండను సమర్పిస్తారో వారి యొక్క అభీష్టాలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరుతాయి. మీ అందరికీ శుభం కలుగుగాక.